నేతలు కొనకళ్ళ నారాయణరావు, కొల్లు రవీంద్ర హౌస్ అరెస్ట్ అయ్యారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు చొరబడి విధ్వంసం చేస్తే టీడీపీ కార్యకర్తల మీద నాన్ బెయిల్ కేసులు పెట్టడం ఏంటని కొనకళ్ళ ప్రశ్నించారు. సీఐ కనకరాజు తలకు గాయాలు అవడానికి కారణమెవరో ప్రపంచానికి మొత్తానికి తెలుసన్నారు. గంటన్నర పాటు టీవీ ఫుటేజ్ ఉందని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని కోరారు. పార్టీ ఆఫీస్ పైన, తెలుగుదేశం పార్టీ నాయకుడు దొంతు చిన్న ఇంటిపైన దాడులు చేయటం, అక్కడ ఉన్న వాహనాలు తగలబెట్టడం, ధ్వంసం చేయటం, నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను, అసలు దౌర్జన్యకర సంఘటన దాడులు జరిగినాయా జరగలేదా? మీరు నేరం చేసిన వాళ్ళని, దౌర్జన్యాన్ని పాల్పడినటువంటి వాళ్ళని ఏమైనా చర్య తీసుకున్నారా? వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసి కేసులు పెట్టారా? పెట్టకపోగా ఒక అరాచక పాలన. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడాను ప్రజాస్వామ్యాన్ని మంటగరిపి